వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. చెక్కపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల సందర్భంగా సంఘం అధ్యక్షులు ఎడపల్లి అంజయ్య గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేములవాడకు చెందిన రోషన్ ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో అతిథులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్యారెడ్డి, గ్రామ సర్పంచ్ జయపాల్ రెడ్డి, ఎంపీటీసీ నరసవ్వ, అంబేద్కర్ సంఘం నేతలు అనిల్ దామోదర్, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు తిరుపతి, గ్రామ యువత పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే ఎడపల్లి అనిల్ అండ్ హరీష్ మామ గారికి అందరికీ 1929 అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే అంబేద్కర్ ఏ వసతికారం లేనప్పుడు కూడా ఎంతో కష్టపడి ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డాడు. మన ఇప్పుడు అన్ని వసతులు ఉండి కూడా అందరు స్టడీ పరంగా కానీ బిజినెస్ పరంగా ఏది కానీ మంచిగా కష్టపడి ముందుకు పోవాలి, అభివృద్ధి పడాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని జేబీ. ముందుగా చెక్కపల్లి గ్రామ పంచాయత్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా ఈ గ్రామానికి విశేషమైనటువంటి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య మేడం గారికి, అదేవిధంగా రోషన్ ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో మనకు అరటి పండ్లు కానీ బన థమ్స్అప్ కానీ బిస్కెట్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి రోషన్ ఫ్యాషన్ గారికి, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి ఎడపల్లి బ్రదర్స్ అండ్ టీం ప్రశాంత్ టీంకి, అదేవిధంగా చెక్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జడ్డిక జయపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సభ్యులందరికీ, మన కమిటీ మెంబర్స్కి అందరికీ ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు మనం అందరం యువకులం ఇక్కడ ఉన్నాం కాబట్టి యువకులను ఉద్దేశించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అంబేద్కర్ గారు ఎప్పుడైతే 1891లో జన్మించారో అప్పటి నుండి ఆయనకు భూమి మీద ఎన్ని అవలంబన ధోరణులు ఉన్నాయో అన్నీ అనుభవించారు. అదేవిధంగా అంబేద్కర్ గారు మన వసతులు లేనటువంటి రోజులని నా యొక్క విన్నపంగా మనకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో మన రోషన్ గారిని ఉదాహరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రోషన్కు ఒక 10th క్లాస్ అయిపోయినాకనే ఆయన ఒక బట్టల షాప్లో పనిచేయడం జరిగింది. ఆయన ఒక బట్టల షాప్లో పనిచేసి ఒక 10 సంవత్సరాలలోనే ఇవాళ వేములవాడలో ఏ మూలకు పోయినా ఒక రోషన్ ఫ్యాషన్స్ అంటే ఈ పిల్లగారు అనే విధంగా ఆయన తయారయ్యాడు. ఆయనను ఉదాహరణ తీసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మనకు అరటి పనులు తెచ్చాడంటే కారణం ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయన సొంత డబ్బుల్లో తెచ్చాడు. ఎక్కడో ఆయన వేరే మనలాగానే అట్టిగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లాగా కానీ గ్రామంలో తిరిగే యువకుల్లా కానీ తిరిగినట్టయితే ఇలా ఈ ప్రోగ్రాంకి వచ్చేవాడు కాదు, ఈ పేరు పొందేవాడు కాదు. మనకు ఎక్కడో లేడు ఉదాహరణ, రోషన్ ఉదాహరణ తీసుకోవాలి. అదేవిధంగా మనం ముందు ముందు కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.